మెదక్ జిల్లా రామన్నపేట మండలంకు చేరుకున్న ఎంఆర్పిఎస్ పాదయాత్ర గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రారంభమైన పాదయాత్ర రామన్నపేట చేరుకోవడంతో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మాలియాల కిషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న అంశాన్ని కాలయాపన చేస్తూ నమ్మించి మోసం చేస్తే ఊరుకోమని, మాదిగ ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసమే ఈ పాదయాత్ర కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం ప్రగాఢ వాళ్లు పలుకుతున్న బీజేపీ నాయకుల్లారా మీ చిత్తశుద్ధిని పరీక్షించుకోవాలని, ఈ పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే దిశగా మీరు అడుగులు వేయాలని, లేదంటే ఏప్రిల్ 4న హైదరాబాద్ రాజమండ్రి రహదారులను దిగ్బంధం చేయడం కోసం, మాదిగ పల్లెలో మాదిగ ప్రజల్ని మేల్కొల్పడం కోసం మాదిగ సంగ్రామ యాత్ర కొనసాగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శాంతికుమార్, పాత్రరాజు, ఎంఆర్పిఎస్ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధత కల్పించడంలో బీజేపీ చేస్తున్న నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ మార్చి 2వ తారీఖున ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైనటువంటి మాదిగల సంగ్రామ యాత్ర నేడు 25వ రోజులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాను పూర్తి చేసుకొని ఈ మెదక్ జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది. ఈ యాత్ర ఏప్రిల్ 4వ తేదీ హైదరాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగుతున్నది. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద బీజేపీ పార్టీ మాదిరికి ఎన్నిసార్లు హామీ ఇచ్చింది, ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుంది, అలాగే ఏ విధంగా మాదిగని నమ్మించి మోసం చేసిందో తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా మాదిగ సమాజానికి తెలియజెప్పడం కోసం, అలాగే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వం మీద మరో పోరాటానికి మాదిగ సమాజాన్ని సిద్ధం చేయడం కోసమే ఈ పాదయాత్ర జరుగుతుందని మేము స్పష్టం చేస్తున్నాం. భారతదేశంలో ప్రజల్ని నమ్మించడంలో, నమ్మిన ప్రజల్ని మోసం చేయడంలో బీజేపీకి మించిన పార్టీ ఏది లేదని మేము స్పష్టం చేస్తున్నాం. ప్రపంచంలో రాజకీయ పార్టీల మధ్య చీటింగ్ పోటీలు పెడితే బీజేపీ పార్టీకి నోబెల్ బహుమతి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమానికి గత 28 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చేర్చి మా పార్టీ ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు 2014 ఎన్నికల సమయంలో మేము దేశంలో అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి మాది ఉపకులాలకు న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి గత 2014 నుండి 2023 వరకు 9 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ మరి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అని మాట ఇచ్చి 9 ఏళ్లుగా ఎందుకు వర్గీకరణ చేయడం లేదో సమాధానం చెప్పాలని మేము స్పష్టం చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ పార్టీ పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చింది. మరి అగ్రవర్ణాల్లోని పేదలు ఈ దేశంలో ఎక్కడ 100 మందితో ధర్నా చేసిన సందర్భాలు లేవు, ఎక్కడ 100 మందితో మీటింగ్ పెట్టిన సందర్భాలు లేవు, మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పార్టీకి ఒక లీటర్ ఇచ్చిన సందర్భాలు లేవు. పైగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో లేదు, బీజేపీ నాయకులు ఎక్కడ కూడా హామీ ఇవ్వలేదు. మరి బీజేపీ నాయకులు హామీ ఇవ్వని అంశం మీద, బీజేపీ నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశం మీద పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ కులాలకు న్యాయం చేసినప్పుడు మరి 29 సంవత్సరాలుగా మీరు మద్దతు ఇస్తున్న ఎస్సీ వర్గీకరణ అంశం గురించి పార్లమెంట్లో ఎందుకు బిల్లు ప్రవేశపెట్టడం లేదో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. బీజేపీ పార్టీ అంటే న్యాయవంచనకు మారుపేరు, బీజేపీ పార్టీ అంటే నమ్మక ద్రోహానికి మారుపేరు, బీజేపీ పార్టీ అంటే మోసానికి మారిపోయారు, అది మాదిగల విషయంలో స్పష్టమైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒక అట్టడుగు జాతికి సంబంధించినటువంటి మాదిగ కులాలకు న్యాయం చేయలేని ఈ బీజేపీ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో మిగతా కులాలకు ఎట్లా న్యాయం చేస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం.